हाय फ्रेंड्स, वेलकम टू फैबुलस होम क्रिएशंस। ई रोज़ मीकु नेनु वेट लॉस अव्वालनुकुन्न वाळ्ळु लेदा मामूलु वाळ्ळैना कानी ओक मंची हेल्ती ब्रेकफास्ट रेसिपी मीकु ई वीडियोलो चूपिबोतुन्नानु। सो इक्कड नेनैते ओक आनियन, ओक टमाटो, पच्चि बटानीलु, अल्लमु, पच्चि मिरपकायलु, पुदीना, कोत्तिमीर, करिवेपाकु अंड स्प्रिंग आनियन्स्। इक्कड ओट्स नि नेनु ओक 15 मिनिट्स नानबेट्टि पेट्टुकुन्नानु। इप्पुडु ओक चिन्न मिक्सी जार तीसुकोनि उल्लिपायलु, अल्लं मुक्कलु, పచ్చిమిరపకాయ ముక్కలు, బఠానీలు, ఇక్కడ నేను ఒక గ్లాస్ ఓట్స్ చేస్తున్నాను రెసిపీ। ఒక గ్లాస్ ఓట్స్కి నేను హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ పచ్చి బఠానీలు తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, అలాగనే కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు। వీటన్నిటిని మనము కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం। దీన్ని ఇలా పక్కన పెట్టేసి నేను తీసుకున్న హాఫ్ కట్ట స్ప్రింగ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు 15 మినిట్స్ మనం నానబెట్టుకున్నటువంటి ఓట్స్ లోకి ఈ వెజిటబుల్స్ మిక్చర్ మొత్తం యాడ్ చేసుకోవాలి। ఈ తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం salt ని యాడ్ చేసుకోవాలి। తర్వాత పావు టీ స్పూన్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు వాడాను, అవి కూడా కారం తక్కువగా ఉన్నాయి। సో మనకు కారం కొంచెం స్పైసీ కోసం మనము మిరియాల పొడి వేసుకోవాలి। తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చి బఠానీలు, ఈ ఓట్స్, పుదీనా, కొత్తిమీర, ఈ కాంబినేషన్లో ఇప్పుడు మనం చేసే రెసిపీ చాలా మంచిదండి। వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ బాడీలో కొలెస్ట్రాల్స్ తగ్గాలనుకున్నా కానీ బీపీ నార్మల్ అవ్వాలన్నా బ్లడ్ షుగర్ నార్మల్ అవ్వాలన్నా కానీ ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది। సో ఈ మిక్చర్ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ మిక్చర్ని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ మిక్చర్లో మనం వెజిటబుల్ మిక్చర్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈ ఓట్స్ చిల్లా అనేది చక్కగా లేస్తుంది। ఇక్కడ మనం అన్ని వెజిటబుల్స్ యూజ్ చేసాం, డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు। ఇలా మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా ఓట్స్ని ఓట్స్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేయట్లేదండి, నెయ్యిని వాడుతున్నాను, కొంచెం చిన్న స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। తర్వాత దీనిపైన మనము కొంచెం చీజ్ని గ్రేట్ చేసుకోవాలి। చీజ్ మిల్క్ ప్రోడక్ట్ కదా అండి, సో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది, సో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది। సో చీజ్ మొత్తం ఇలా ఓట్స్ చిలా మీద మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత ఉంచేసి లో ఫ్లేమ్లోనే మాత్రం మనము దీన్ని కుక్ చేసుకోవాలండి। చూడండి, చాలా చక్కగా మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది, సో నీట్గా యూనిఫామ్గా కుక్ అవుతుంది। అంతే అండి, మన ఓట్స్ చీజ్ చిలా రెడీ అయిపోయింది। సో నేను ఇక్కడ వెజిటబుల్స్ కాంబినేషన్ చూశారు కదా, పచ్చి బఠానీలు, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని కూడా యూజ్ చేసుకున్నాను। సో నీట్గా లేస్తుంది, ఇక్కడ మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే। సో ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది। మనం బ్రెడ్ చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ దీన్ని నీట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదా అచ్చం ఇది తిన్నా కానీ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనము ఒక్కసారి చూద్దాం। ఇది కొలెస్ట్రాల్స్ తగ్గిస్తుందండి, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ షుగర్ని నార్మల్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది।